ఒకటి మాత్రం వాస్తవం, ఇక్కడ నుంచి గతంలో చాలా మంది పెద్దలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు చేయని పని మీ ఎమ్మెల్యే గారు ఈ 9 ఏళ్లలో చేసిండు అనేది మాత్రం పక్కాగా వాస్తవం. గతంలో ఇక్కడ పని చేసిన వాళ్ళు పెద్ద పెద్ద నాయకులు ఉండే, కానీ వాళ్ళు ఎవ్వరు కూడా మిమ్మల్ని పట్టించుకోలేదు, పేదల్ని పట్టించుకోలేదు. అందుకే ఇక్కడ ప్రాంత ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ కేవలం అభివృద్ధిని కాంక్షించే ఎమ్మెల్యే, మంచి పనులు చేసే ఎమ్మెల్యే, అవినీతి చేయని ఎమ్మెల్యే, ఇట్లాంటి ఎమ్మెల్యేలను కడుపులో పెట్టుకొని చూడాల్సిన బాధ్యత, కులాలకు మతాలకు అతీతంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంటుంది. ఇక వస్తారు కొంతమంది, ఎలక్షన్ రాగానే మోపైతారు, సంక్రాంతి కదా గంగిరెద్దులో వచ్చినట్టు కొంతమంది వస్తారు, వస్తారు మీ దగ్గర కూడా వస్తారు, చాలా చెప్తారు, చాలా చాలా మాటలు చెప్తారు. నేను మిమ్మల్ని అందరిని ఒకటే కోరుతా ఉన్నా, ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచన చేయండి. మేము ఇక్కడికి వచ్చినాం పొద్దున, హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చినాం హెలికాప్టర్లో, నేను ప్రశాంత్ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు అందరం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఆడికెళ్ళి ఈడదాకా, హైదరాబాద్కి వెళ్ళి నిజామాబాద్ దాకా నేను ఉత్తుతగా చెప్తలేను. ఆ హెలికాప్టర్లు వస్తుంటే ఎటు చూసినా, ఎటు చూసినా నిండు కుండల లెక్క చెరువులు, ఎటు చూసినా ఒక్క ఇంచు కూడా ఖాళీ లేకుండా నాట్లేసి మొత్తం ఆకుపచ్చ కనబడతా ఉన్నది. భూమాత తల్లి భూమాత గిన్న ఆకుపచ్చ చీర కట్టుకుంటే ఎట్లుంటుందో అంత అందంగా ఆడికెళ్ళి ఈడదాకా అద్భుతమైన దృశ్యం, కళ్ళ నిండుగా కడుపు నిండుగా అనిపించేటట్టు నిండుగా చెరువులు, ఆకుపచ్చని తెలంగాణ అద్భుతంగా ఆవిష్కారం అవుతా ఉన్నది. గతంలో నెర్రెలు వారిన నేల, నెత్తురు గారిన నేల మన తెలంగాణ. నక్సలిజంతో, తీవ్రవాదంతో, సామాజిక అసమానతలతో అతలాకుతలమైన నేల తెలంగాణ. ఆనాటి సమైక్య పాలనలో ఆగమైన నేల తెలంగాణ. ఇవాళ ఈ 9 ఏళ్లలో ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి వచ్చింది ఒక్కసారి ఆలోచించమని చెప్పి మీ అందరిని నేను కోరుతా ఉన్నా. 2014లో 68 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మాత్రమే తెలంగాణలో పండేది, అదే ఈరోజు 68 లక్షలకెళ్ళి పెరిగి ఇవాళ 3.5 కోట్ల టన్నులు వరి ధాన్యం పండించే గడ్డగా తెలంగాణ ఈరోజు నంబర్1 రాష్ట్రంగా భారతదేశంలో పంజాబ్ను హర్యానాను వెనుకకు నూకి నంబర్1 రాష్ట్రం స్థాయికి వచ్చింది. అది మాత్రమే కాదు, ఇవాళ తెలంగాణలో ఒక రైతులు మాత్రమే కాదు ప్రతి వర్గం సంతోషంగా ఉన్నది. ఇవాళ మా ఆడబిడ్డలు ఆలోచన చేయాలి, ఒకనాడు పెన్షన్లు ఎంతుండే, 200 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇవాళ ఎంతున్నాయి, 2000 రూపాయలు అయినాయి, 10 రెట్లు పెరిగినాయి. ఆనాడు బీడీ కార్మికురాలకు పెన్షన్ ఉండేనా కాంగ్రెస్ ప్రభుత్వంలో, లేదు. ఈరోజు బీడీ కార్మికురాలకు మాత్రమే కాదు ఒంటరి మహిళలకు, గీతన్నలకు, నేతన్నలకు, ఆఖరికి డయాలసిస్ రోగులకు కూడా బ్రహ్మాండంగా 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మొన్ననే మా సోదరి కవిత గారు వచ్చి ముఖ్యమంత్రి గారిని అడిగినారు, సార్ మీరు బీడీ టేకేదారులకు కూడా పెన్షన్లు ఇవ్వాలని అడిగితే నిన్నగాక మొన్న జరిగిన శాసనసభలో వారికి కూడా 6700 మందికి బీడీ టేకేదారులకు కూడా పెన్షన్లు ప్రకటించిన నాయకుడు కేసీఆర్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈరోజు ఏ ఒక్క వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా అందరికీ పుట్టిన పసిగుడ్డు నుంచి మొదలు పెడితే కేసీఆర్ కిట్టు రూపంలో చచ్చిపోయే వయసులో చివరి దశలో ఉన్న పెద్ద మనుషుల దాకా ఆసరా పెన్షన్ల రూపంలో అందరికీ ఏదో ఒక రకంగా ఆదుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం. నేను మిమ్మల్ని అందరిని అడుగుతా ఉన్నా, ఆలోచించమని కోరుతా ఉన్నా, ఎవరికి ఏం తక్కువ చేసింది కేసీఆర్ గారి నాయకత్వం, ఎక్కడ తక్కువైందని నేను అడుగుతా ఉన్నా. బ్రహ్మాండంగా ఈరోజు మన పట్టణాలు బాగుపడుతున్నాయి, మన పల్లెలు బాగుపడతా ఉన్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి, ఐటీ హబ్బులు నిజామాబాద్ లాంటి పట్టణాలకు 60 ఏళ్లలో రాని ఇవాళ పరుగులు పెడుతూ వస్తూ ఉన్నాయి. కానీ వాస్తవాలు ఇట్లా ఉంటే ఇవాళ కొంతమందికి మనసును పడతలేదు. ప్రజలు సంతోషంగా ఉంటే వాళ్ళ కడుపులో ఆగమాగమవుతున్నది, తిన్నది అరుగుతలేదు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు.